नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट बताकाल राक ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడన్నా చెక్కింగ్లు జరిగినా సరే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే బతాకాలు లేక చాలా మంది ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే గత నెలలో హోమ్ డెలివరీ సర్వీసులను కూడా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నిలిపివేయడం జరిగింది దీన్ని ఆసరా చేసుకొని చాలా మంది ప్రవాసులను దోపిడీ చేస్తూ ఉన్నారు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు అందించిన సమాచారం వేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు నిఘా పెట్టి బతాకాలను త్వరగా జారీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఉన్న ఏడుగురు ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే అరెస్ట్ అయిన వారు సెక్యూరిటీ గార్డ్ క్లీనింగ్ తదితర కంపెనీలలో కాంట్రాక్ట్ కార్మికులు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నెలలు గడిచినా సరే వాళ్ళకు బతాకాలు రాకపోవడంతో దీంతో తక్షణమే మేము బతాకాలు ఇప్పిస్తాము మాకు డబ్బు ఇయ్యాలని చెప్పి లంచం తీసుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని ఎవరైనా సరే బతాకాలు జారీ చేయడంలో ఆలస్యమైతే ఉందన్న ఎందుకంటే కార్డులకు సంబంధించిన కంపెనీ ఒప్పందం గాని అలాగే హోమ్ డెలివరీ సేవలు చేస్తూ ఉన్న కంపెనీ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి రెన్యువల్ చేయాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా బతాకాల మిషన్లలో 80,000 బతాకాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు దయచేసి వారి మాటలు వీరి మాటలు విని బతాకాలు తక్షణమే ఇప్పిస్తామని చెబితే డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి బతాకాల కోసం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.